గుడ్లగూబగా పిలిచే అరుదైన గుడ్లగూబ పాలమూరు పట్టణంలోని జనవాసాల మధ్య ప్రత్యక్షమైంది. ధ్రువ ఎడారి ప్రాంతాలు మినహా అంతటా కనిపించే ఈ గుడ్లగూబ శాస్త్రీయ నామం టైటో ఆల్బా అని తెలుస్తోంది. మహబూబ్ నగర్ పట్టణంలోని ధనలక్ష్మి కాలనీలో ఓ ఇంటి పరిసరాల్లో చెట్లపై గత 2 నెలలుగా ఉంటోందని స్థానికులు తెలిపారు. లవ్ ఆకారంలో ముఖం కలిగి చూడడానికి వింత పక్షిలా కనిపించే ఈ గుడ్లగూబ అరుపు కూడా వింతగా ఉంటుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు జిఎస్ మీడియా గుడ్లగూబ ఉన్న ప్రాంతానికి చేరుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో సిబ్బంది వచ్చి గుడ్లగూబను పిల్లల మర్రి సంరక్షణ కేంద్రానికి తరలించారు. అడవుల్లో నీటి పరివాహక ప్రాంతాలలో ఉండే ఈ గుడ్లగూబ బల్లులు తొండల వంటి క్షీరదాలను ఆహారంగా తీసుకొని జీవిస్తాయని అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. గుడ్లగూబ కోలుకున్నాక వదిలివేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. నా పేరు శాంతి. ఈ గుడ్లగూబ గత 2 ఏళ్ల నుంచి మా పరిసరాలను తిరుగుతున్నది. మా చెట్లపైన దాన్ని సంరక్షిస్తామని వాళ్ళు తీసుకెళ్లారు. ఈ పక్షి 2 నెలల నుంచి చూస్తున్నాము. మాకు మంచి అది చూసినప్పటి నుంచి మాకు మంచి జరుగుతా వస్తుంది. అందుకే దాని మంచి శకునంగా మేము భావిస్తున్నాము.